మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మలుపు తిరుగుతోంది వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పిఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని వివరించారు సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత అల్లుడు రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న ను కలిసి వినతిపత్రం అందజేశారు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరిన ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత రాజశేఖర్రెడ్డి రామ్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది